Hi viewers, welcome to Markets at 11 AM. Details loge vallante ee roju desha stock markets chusinatte flat note tho daily prarambhinchayani cheppochu. Opening kaasepatike open aina kaasepatike markets chusukunnatte oka strong rally anedi vachinappatiki last oka 10 minutes back chusukunnatte vachina aa rally nundi kuda oka chinna pati correction anedi manam chustunnam, but still on the road markets aprastam chusukunnatte positive ga trade avutho vastunnayi. Ka sensex vishayaniki vachinatte ninnati closing ki 15 points downside tho 34601 vadha open avaga, prastam chusukunnatte 70 points positive ga 34686 vadha present sensex trade avutho vastundi. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 2 పాయింట్స్ అప్ సైడ్ తో 10,518 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ఒక దశలో చూసుకున్నట్టయితే కీ లెవెల్ అయిన 10,550 అబోనే ట్రేడ్ అవడం చూస్తాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కరెక్షన్ లో మూవ్ అవుతూ 22 పాయింట్స్ పాజిటివ్ వేస్ లో 10,539 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 20 పాయింట్స్ అప్ సైడ్ తో 25,780 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ నిన్న ఏదైతే డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అయిన ప్రైవేట్ బ్యాంక్స్ లో ఈరోజు ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. అరౌండ్ 107 పాయింట్స్ అప్ సైడ్ తో 25,858 వద్ద ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బేస్ స్టాక్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అంతా కూడా నిన్నంతా హెవీ కరెక్షన్తో పాటు సెల్లింగ్ మోడ్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేసాం. బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం అనేది గమనిస్తున్నాం. ప్రజెంట్ అడ్వాన్సెస్ 1006గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 615గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తాయి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే బజాజ్ ఫిన్ సర్వీసెస్ 3.20%, బజాజ్ ఫినాన్స్ 2.81%, బజాజ్ ఆటో 2.36%, ఐడియా సెల్యులర్ 2.18%, లార్సన్ 1.71% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక చూసినట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ 2.5%, భారతీయ ఇన్ఫ్రాటెల్ 2.44%, హెచ్పిసిఎల్ 2.13%, అదాని పోర్ట్స్ 1.38%, అండ్ ఏషియన్ పెయింట్స్ 1.19% చొప్పున నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ నికై 25 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ సారీ టైవన్ ఇండెక్స్ 12 పాయింట్స్, అండ్ షాంకి కంపోజిట్ 10 పాయింట్స్ చొప్పున నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైటమ్స్ 2 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 186 పాయింట్స్, అండ్ కోస్పి 4 పాయింట్స్ చొప్పున పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 9 పాయింట్స్ పాజిటివ్గా 10,552 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక బీసీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ గెయిన్స్ కనుక చూసినట్టయితే బజాజ్ హోల్డింగ్స్ 2.93%, టాటా గ్లోబల్ బీవరేజెస్ 2.88%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.5%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 2.46%, అండ్ ఒక 2.40% చొప్పున పాజిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఉషా మార్టిన్ 9.34%, స్ట్రైట్ షాసన్ 9%, మెర్కటర్ 6.97%, జస్డైల్ 5.82%, అండ్ వెంకీస్ 5.5% వరకు పాజిటివ్ మూమెంటంలో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి యాజెస్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రీన్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే ఫియర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959555116 ఈ నెంబర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ నోట్తో డైలీ ప్రారంభించాయని చెప్పొచ్చు. ఓపెనింగ్ తర్వాత నుంచి మార్కెట్స్ ఓపెన్ అయిన లెవెల్ నుండి కూడా ఒక మంచి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూసాము. బట్ లాస్ట్ ఒక జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే అప్ ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ చూసామో ఆ లెవెల్ నుంచి కూడా ఒక చిన్నపాటి కరెక్షన్, ఒక ఫ్యూ పాయింట్స్ ఒక చిన్న ఒక డిప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఆన్ ది రోడ్ మార్కెట్ చూసుకున్నట్టయితే పాజిటివ్ మూమెంటంలోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కూడా. సో మీ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఇవాళ మోనిటైజేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఉంటారు. సో మార్కెట్స్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పొచ్చు. మేజర్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే మనకు షార్ట్ టైంలో ఒక చిన్న చిన్న కౌంటర్ మూవ్స్ అనేవి వస్తుంటాయి. మనం నిఫ్టీని గమనించినట్టయితే 10,929 దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో దాంట్లో కూడా మనకి ఇన్సైడ్ ఇన్నర్ వేవ్స్ అన్ని చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో మనం ఒక ఫస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్లో ఉన్నాం. సో ప్రజెంట్ ఈ రోజు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది ఒక మైనర్ కౌంటర్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం 10,560 నుంచి 10,600 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ మైనర్ కౌంటర్ వేవ్ అనేది కంప్లీట్ కాగానే మళ్ళీ నెక్స్ట్ మనకి మళ్ళీ డౌన్ సైడ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో 10,400 అనేది ఒక షార్ట్ టైంలో మనకు కీలకమైన సపోర్ట్గా చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి ఒక కౌంటర్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 10,400 నుంచి మళ్ళీ ఒకసారి 10,600 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. సో ఈ రోజు వచ్చిన బౌన్స్ మాత్రం ఒక తాత్కాలిక పని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మేజర్ ట్రెండ్లో ఒక చిన్న
బౌన్సెస్ అన్నవి కామన్గానే వస్తుంటాయి. సో అలాంటి మూమెంట్లో ఈ రోజు వచ్చిన బౌన్స్ అనేది భావించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక సిమిలర్ ప్యాటర్న్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 25,900 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 900-950 వరకు. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి 25,400 దగ్గరలో ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో 25,400 నుంచి ఒక మళ్ళీ ఒకసారి అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా కౌంటర్ ట్రెండ్ అప్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 38.2% ఆ రిట్రేస్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అప్ సైడ్లో. కాబట్టి 24,500 నుంచి 26,000 వరకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఈ రోజు మాత్రం లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. 10,400 దగ్గర వచ్చినప్పుడు షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్స్లో కూడా ఒక 5-10% అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి, రమా. హలో, హలో రమా గారు, చెప్పండి. నమస్తే అండి. ఓకే, అయితే ఇప్పుడు మార్కెట్ బాగలేదు కదా, అది బుక్ చేసేసుకోనా అని ఒప్పుకొచ్చు. ఓకే, అరేంజో ఫార్మనేమో 5% లాస్ లో ఉన్నాను. ఓకే, దాన్ని ఎగ్జిట్ అయిపోనా అని అడుగుదాం. ఎంతలో తీసుకున్నారండి? డెల్టా కార్ప్ ఎంతలో తీసుకున్నారు? 220 అమ్మా. 220 అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ అది ఎప్పటి నుంచో ఉంటుంది, 42 లెవెల్స్ నుంచి ఉంది, 98-99 ఉంటుంది. ఓకే ఓకే, అరవింద ఫార్మ ఎంతలో తీసుకున్నారు? ఓకే అండి. సో మీకు ముఖ్యంగా డెల్టా కార్ప్ విషయానికి వస్తే మీరు కంటిన్యూ చేయమని చెప్తానండి. ఇక్కడ షార్ట్ టైంలో కొద్దిగా కౌంటర్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం 275 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ బౌన్స్ వచ్చినప్పుడు డెల్టా కార్ప్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది, కాకపోతే మనకు షార్ట్ టైంలో కొద్దిగా బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు డెల్టా కార్ప్లో నుంచి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మీరు 9900 ఆ జోన్లో బై చేశారు. దీంట్లో అయితే మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది, ప్లస్ ఒక కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది కాబట్టి యాక్షన్ కన్స్ట్రక్షన్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ ఒకసారి కరెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు రీఎంట్రీ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ప్రజెంట్ లెవెల్లో ఒకసారి యాక్షన్ కన్స్ట్రక్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో అరబిందో ఫార్మా విషయానికి వస్తే అరబిందో ఫార్మా మీరు 600 అరౌండ్లో మీరు బై చేశారు, ప్రజెంట్ హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన సపోర్ట్ 550 దగ్గరలో ఉంది. సో మీరు 550-540 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేయండి. ఒక ఫార్మా స్టాక్స్ కూడా ఒక రీసెంట్గా వచ్చిన ఫాల్ కూడా ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కౌంటర్ మూవ్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అరబింద ఫార్మా హోల్డ్ చేయండి, ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమీడియట్గా 622-650 వరకు పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో మీ ప్రైస్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. మీరు నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రేవంత్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ రేవంత్, చెప్పండి. ఓకే, ఓకే, సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఎంతలో తీసుకున్నారు? ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారు, షార్ట్ టర్మ్ కా? మదర్స్ మీ ప్రాఫిట్లో ఉన్నారా? 15% ప్రాఫిట్లో ఉన్నారు. ఓకే, మీరు టాటా మోటార్స్ 40% లాస్లో ఉందన్నారు. ఇది దాదాపు ఒక కీలకమైన సపోర్ట్ జోన్కి దగ్గరలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక మైనర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో కీలకమైన సపోర్ట్ మీకు వచ్చేసి ఇక్కడ టాటా మోటార్స్కి 270-265 జోన్లో ఉంది. సో అక్కడ నుంచి బౌన్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ప్రజెంట్ దీన్ని కంటిన్యూ చేయండి. బౌన్స్ వచ్చినప్పుడు 370+420 ఆ రేంజ్కి వచ్చే అవకాశం ఉంది. ఆ రేంజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం దొరుకుతుంది. సో ప్రజెంట్ మాత్రం హోల్డ్ చేయండి. మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి టాటా మోటార్స్లో. సో మదర్ సెన్స్ మీ విషయానికి వస్తే ఒక మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోకి టర్న్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి ఒకసారి మీరు ప్రాఫిట్లో ఉంటే ఒకసారి బుక్ చేసుకోండి, అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్స్ కీలకమైన సపోర్ట్ దగ్గరలో వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. కీలకమైన సపోర్ట్ దీనికి వచ్చేసి 280 ఆ జోన్లో ఉంది. సో ఆ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఆ జోన్ దగ్గర వచ్చినప్పుడు మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ రవి, చెప్పండి. బ్లిస్ టీవీఎస్ ఫార్మా ఎంతలో తీసుకున్నారు? 209 ఓకే, 202 సెకండ్ స్టాక్ 430 సెకండ్ స్టాక్ ఏమన్నారు? 1% బెవరేజెస్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కండి. ఓకే, సో 1% విషయానికి వస్తే అది కొద్దిగా అప్ మూవ్ అనేది కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తుంది, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. దీనికి ఒక 350 దగ్గర ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేయండి. మళ్ళీ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కీలకమైన రెసిస్టెన్స్ 450 దగ్గరలో ఉంది. ఆ 450ని క్రాస్ చేస్తే మళ్ళీ 500 వరకు పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1% మీరు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూ చేయండి. ఫస్ట్ స్టాక్ ఏమన్నా బ్లిస్ టీవీఎస్ ఫార్మా ట్రాక్ చేయట్లేదు. ఓకే అండి, నెక్స్ట్ బుల్టన్లో మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది శేషు గారు రికమెండ్ చేసే స్టాక్. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే స్టాక్స్ వైజ్లో ఈరోజు అబ్జర్వ్ చేసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ ఒకటి చాలా, బజాజ్ ఫిన్ సర్వీసెస్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉండమని చూస్తున్నాము. ఓవరాల్గా బజాజ్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఒక మంచి ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. కూడా బజాజ్ ఫిన్ సర్వీసెస్ వచ్చేసి అరౌండ్ మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే 3.5% వరకు కూడా అప్సైడ్లో ట్రేడ్ అవుతూ 52 weeks హై వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుండడం అనేది గమనిస్తున్నాము. సో ముఖ్యంగా ఈ అప్సైడ్ టార్గెట్స్ అనేది ఈ స్టాక్ ఇంకా ఎలా ఉన్నాయంటారు? ఈ బజాజ్ ఫిన్సర్ విషయానికి వస్తే అది ఒక అప్ మూవ్లో ఎండింగ్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కూడా కనిపిస్తుంది, కాబట్టి ఇలాంటి ఇండికేటర్స్ ఒక ఎండింగ్ స్టేజ్లో అప్ మూవ్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫార్మేషన్ వస్తుంది కాబట్టి. సో ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే మాత్రం ప్రజెంట్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ నుంచి అది అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బజాజ్ ఫిన్సర్ కానీ బజాజ్ ఫైనాన్స్ ఇవి రెండిట్లో కూడా అప్ మూవ్కి ఎండింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. దానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫ్రెష్ పొజిషన్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి రవీంద్ర కాలర్ ఉన్నారు. హలో, నమస్తే రవీంద్ర గారు. లాంగ్ టర్మ్ ఇతో తీసుకున్నారా దీన్ని, షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా? లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకున్నాను, కానీ సంవత్సరం అవుతుంది తీసుకుని. ఓకే, 100 బుక్ చేసుకుని 100 పెట్టుకోవడం బెటర్, లేకపోతే అది ఇచ్చేస్తే ఇంకా పైకి వెళ్తుందా వెయిట్ చేయడం బెటర్? ఓకే అండి. సో బడ్జర్ పెయింట్ విషయానికి వస్తే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ కీలకమైన రెసిస్టెన్స్ అనేది 300-320 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి రివర్సల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, 50% క్యారీ చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టెక్నికల్గా రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయితేనే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేదంటే మళ్ళీ ఆ రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ కండిషన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకసారి హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి మీరు ఒకసారి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి బడ్జెట్ పెయింట్లో. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి సూర్య కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సూర్య, చెప్పండి. మేడం నేను
లాంగ్ తీసుకుందాం అనుకున్నారా, షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా? పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నా సార్, ఇంకా తీసుకోవాలి. అదే లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా, షార్ట్ పొజిషన్? షార్ట్ పొజిషన్. ఓకే. సో అశోక్లు ఇలాంటి విషయానికి వస్తే కీలకమైన సపోర్ట్ 130 దగ్గరలో ఉంది. సో ఆ 130 ఆ జోన్ దగ్గర నుంచి ఒక మైనర్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే 142-145 ఆ జోన్లో తీసుకొని మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి హోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మేజర్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి మైనర్ బౌన్స్ అనేది తొందరగా మన ప్రాఫిట్ బుకింగ్లోకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మీరు షార్ట్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది కొంచెం రిస్కీ కాబట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ షార్ట్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి వెంకటేష్ గారు. ఫ్యూచర్ లో తీసుకుందాం అనుకుంటున్నారా? మే ఫీచర్స్ అండి. ఓకే, జిందాల్ స్టీల్. ఓకే, ఓకే. సో మెటల్ స్టాక్స్ ఈ మధ్య కాలంలో చాలా కరెక్షన్లోకి ఎంటర్ అయ్యాయి. సో చాలా కరెక్ట్ అయింది కాబట్టి మీరు తీసుకుందామని అనుకుంటుండొచ్చు. కాకపోతే ఈ కరెక్షన్ అనేది కంప్లీట్ కాలేదండి మెటల్ సెక్టర్లో. కాబట్టి ఎలాంటి కొద్దిగా మైనర్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేదాంతాలో మీరు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకా ఫర్దర్గా కిందికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ కీలకమైన సపోర్ట్ జోన్ 260 దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది సెల్ అండ్ ర్యాలీస్ కానీ చెప్పొచ్చు వేదాంతాలో. జిందాల్ స్టీల్ కూడా దాదాపు సిమిలర్ ప్యాటర్న్లోనే ఉందండి. మీరు లాంగ్ పొజిషన్స్ మాత్రం మీరు రెండిట్లో అవాయిడ్ చేయండి. ఈ డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో మైనర్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మీరు ర్యాలీస్లో దీన్ని షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. కాలర్ ఉన్నారు. హలో, హలో, యా చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను మైక్వే జూన్ ఫ్యూచర్ లో షార్ట్ చేశాను మేడం. ఓకే, ఎంతలో చేశారు? 1010 లో మేడం. ఓకే, అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది, ఎక్కడ తీసుకోవాలి? ఓకే అండి, మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు కదండి, మైంట్రీలో షార్ట్ పొజిషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక బేరియస్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 985 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మీరు షార్ట్ పొజిషన్ ఉంటే 985 జోన్లో మీరు షార్ట్ కవరింగ్ చేసుకోవచ్చు. సో కాకపోతే అది కూడా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఒకసారి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి 985 వచ్చినప్పుడు. సో అప్సైడ్ టార్గెట్ మీకు అప్సైడ్ రెసిస్టెన్స్ దగ్గర ఒక 1040-1050 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. షార్ట్ పొజిషన్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి మౌనిక. హలో, హలో, చెప్పండి మౌనిక. గుడ్ మార్నింగ్. ఓకే, సో టాటా స్టీల్ ఇంట్రాడేకి ఒక మైనర్ పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇక్కడ నుంచి. కాకపోతే డౌన్ సైడ్ రిస్కీ కూడా ఉంది కాబట్టి మీరు 565-564 ఆ జోన్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఒక లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు కాబట్టి పెద్దగా మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్లాట్గా కూడా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పొజిషన్ తీసుకోండి. అప్ సైడ్ ఒక మైనర్ పుల్ బ్యాక్ అంటే ఒక 5-6 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది మేజర్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఇలాంటి పుల్ బ్యాక్స్ ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ బుకింగ్లోకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు మీరు.
నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి మహేష్. హలో, హలో చెప్పండి మహేష్. అనంతరాజ్ ఎంతలో తీసుకున్నారు? ఎక్కడ బై చేశారు? 80 రూపీస్లో తీసుకున్నారు అనంతరాజ్. మీరు 80 రూపీస్ అంటే దాదాపు రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో తీసుకున్నారు, అక్కడి నుంచే కంటిన్యూస్గా సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయింది. కాకపోతే టెక్నికల్గా ఒక ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది, ప్లస్ కీలకమైన సపోర్ట్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. మళ్ళీ మీకు 80 రూపీస్ వచ్చే అవకాశం తక్కువ అని చెప్పాలి. కాకపోతే ఒక మీకు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60-65 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. 80 రూపీస్ రావడం మాత్రం కొంచెం కష్టమైన చెప్పాలి ఇక్కడ నుంచి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హలో, హలో ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, యా చెప్పండి. హలో, మీరు ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడొద్దండి, అడగండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రెండు కూడా షార్ట్ టర్మ్ మీద తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? చాలా కాలం టీవీపై చాలా కాలం చూస్తున్నా మేడం. ఓకే, అలాగే యూట్యూబ్ కూడా చూస్తూ ఉంటాను, అన్ని చూస్తూ ఉంటాను మేడం. సెకండ్ స్టాక్ ఏమన్నా TV18 టాటా కాఫీ 135లో తీసుకున్నారు. ఇవి రెండు లాస్ బుక్ చేసుకొని ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే దాదాపు హయ్యర్ లెవెల్స్ అంటే 120-125 ఆ జోన్ నుంచి సెల్లింగ్ మోడ్లో వచ్చి ప్రజెంట్ కీలకమైన సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక మైనర్ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అప్ సైడ్లో. సో ఆ మైనర్ కౌంటర్ వేవ్ కూడా 100 పాయింట్స్ ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను ఫెడరల్ బ్యాంక్లో. సో మళ్ళీ మేజర్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది. సో నెక్స్ట్ టాటా కాఫీ విషయానికి వస్తే టాటా కాఫీ కూడా దాదాపు 80 రూపీస్ నుంచి 180 వరకు అప్ మూవ్ తర్వాత మళ్ళీ ఒక సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయింది. అక్కడ నుంచి కీలకమైన సపోర్ట్ 125 దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది కాబట్టి ఇంకా కిందికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. సో కీలకమైన సపోర్ట్ 100 రూపీస్ దగ్గరలో ఉంది. సో 100 రూపీస్ని హోల్డ్ చేస్తేనే మళ్ళీ ఒకసారి మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది, ప్లస్ మనకి సపోర్ట్ జోన్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. బౌన్స్ వచ్చినా కూడా మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 135 ఆ జోన్లో ఉంది. సో అక్కడ వరకు వెళ్ళినా దాన్ని క్రాస్ చేసే అవకాశం తక్కువ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ప్రజెంట్ మీరు ఈ రెండిట్లో ఉండి ఎస్ బ్యాంక్ నుంచి షిఫ్ట్ కావాలంటే ఒకసారి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే షిఫ్ట్ కావచ్చు అండి. కాకపోతే ప్రజెంట్ లెవెల్లో అవ్వకండి. కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత 300-285 ఆ జోన్ వచ్చినప్పుడు ఆ జోన్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ జోన్లో మీరు ఎస్ బ్యాంక్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గూడూరు నుండి ప్రకాష్ కాలర్ ఉన్నారు. హలో ప్రసాద్ అండి. యా ప్రసాద్ చెప్పండి. ఇది 10-5 రూమ్స్ ఇంకా లోయర్ లెవెల్ కి వచ్చే దానికి ఛాన్స్ ఉందా? ఈ లెవెల్ ఎంటర్ కావచ్చండి ఒక 2-3 ఇయర్స్ వ్యూ తో. ఓకే, ఆల్రెడీ నాకు 500 హోల్డింగ్ ఉన్నాయి. ఓకే, క్యాన్ఫిన్ హోమ్స్ టెక్నికల్ చార్ట్ ప్రకారంగా 175-754 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చిన తర్వాత సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ నుంచి అంటే దాదాపు ఒక 50% కరెక్షన్ అయితే జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే కనుక మళ్ళీ ఒకసారి అప్ మూవ్ అనేది రావాలి, లేదంటే ఒక 325-300 కీలకమైన సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఆ 300ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 300 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి అప్ మూవ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేయండి, ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. వర్షశ్రీ మెయిల్ చేశారు, 6-1 ఇయర్ వ్యూ కోసం, ఐ మీన్ 6 మంత్స్-1 ఇయర్ వ్యూ కోసం ఏవైనా 3 ఫార్మా స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఫార్మా స్టాక్స్ మీకు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక సన్ఫార్మా బై తీసుకోవచ్చు అండి. సన్ఫార్మా అడ్వాన్స్డ్ ఎంజైమ్
ప్లస్ ఇంకొకటి 40s రెండు కూడా, ఈ మూడు కూడా మీరు 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫార్మా ఇండెక్స్ మీకు 6 మంత్స్ కన్నా ఒక 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టుకోగలిగితే అక్కడ ఈ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇవన్నీ కూడా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీలో కరెక్షన్ వచ్చినప్పటికీ ఇవి కొద్దిగా డిఫెన్సివ్ సెక్టర్గా పనిచేసి అక్కడ ఈ స్టాక్స్లో మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ చాలా రోజులుగా చెప్పడం జరుగుతుంది అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. సో కీలకమైన సపోర్ట్ జోన్ హోల్డ్ చేస్తూ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం 1 ఇయర్ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మూడు స్టాక్స్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సుబ్బారావు మెయిల్ చేశారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ 270లో తీసుకున్నాను, లాంగ్ టర్మ్ విత్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, అడ్వాన్స్ 270లో తీసుకున్నారు, అది కీలకమైన సపోర్ట్ జోన్ హోల్డ్ చేస్తూ వస్తుంది కాబట్టి 200 అనేది కీలకమైన సపోర్ట్. సో నియర్ టర్మ్లో దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు తక్కువని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు 1 ఇయర్ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పాలంటే మీరు హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ 270 దగ్గరలో ఉంది. సో ఆ 270ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 320-350 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం హోల్డ్ చేయండి, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. అరుణ కుమారి మెయిల్ చేశారు, ఫెనోటెక్స్ కెమికల్స్ లాంగ్ టర్మ్ ఏదో తీసుకోవచ్చు అంటారా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫినోటెక్స్ కెమికల్స్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రజెంట్ లెవెల్లో డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉందని మీరు ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయాలి అనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి, 40-45 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ తీసుకోవచ్చు. మేజర్ ట్రెండ్ మాత్రం ప్రజెంట్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఈ డౌన్ సైడ్ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. రాధాకృష్ణ రంగారావు మెయిల్ చేశారు, అశోక్ లేలాండ్ ఈ లెవెల్లో బైక్ వెళ్ళొచ్చు అంటారా, అశోక్ లేలాండ్ అని అడుగుతున్నారు. అశోక్ లీలాండ్ ప్రజెంట్ లెవెల్ అవాయిడ్ చేయమని చెప్తానండి లాంగ్ పొజిషన్స్కి అయితే, ఎందుకంటే అది నేను లాస్ట్ ఇయర్లో ఒక 80 రూపీస్ నుంచి 170 వరకు 2 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, ఇది అక్కడ నుంచి సెల్లింగ్ మోడ్లో ఎంటర్ అయింది. కాకపోతే ఈ సెల్లింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పొచ్చు కాబట్టి మీరు సెల్లింగ్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అంటే 50% రీట్రేస్మెంట్ అనేది మీకు 100 రూపీస్ నుంచి 110 ఆ జోన్లో ఉంది. సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. కాకపోతే మీరు ఆ 100 రూపీస్లో కనుక బై చేస్తే 95 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. శంకర్ మెయిల్ చేశారు, మారుతి సుజుకి అండ్ లక్ష్మీ మెషిన్స్ లాంగ్ టర్మ్ ఏదో ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. మారుతి అండ్ లక్ష్మీ